హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నా ఛానల్ లో నేను నా పట్టు చీరలు చూపించబోతున్నాను. వెడ్డింగ్ కలెక్షన్ అండి, వెడ్డింగ్ శారీస్ అన్ని. 2 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి, అప్పటి నుంచి అవే ఉన్నాయి, మళ్ళీ కొత్తగా ఏం కొనలేదు. అండ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అందరూ జ్యువెలరీ, పట్టు శారీస్ ఇవన్నీ చూపించమంటున్నారు అనమాట. జ్యువెలరీ సంగతి తర్వాత చూద్దాం, ఫస్ట్ అయితే ఇప్పుడు పట్టు శారీస్ చూపిస్తాను. అన్ని చాలా బాగుంటాయండి, కలర్ కాంబినేషన్స్ కూడా. బ్లౌజెస్ ఉంటాయి కదా, వాటికి కూడా మంచిగా హెవీగా స్టోన్స్ తో మగ్గమర్చి చేయించాను, చాలా బాగుంటాయి, చూసేద్దాం. ఫస్ట్ నేను ఎంగేజ్మెంట్ శారీ చూపిస్తాను, అంటే గణపతి పూజ చేసేటప్పుడు కట్టుకున్నాను అనమాట. పూజలో మళ్ళీ వేరే శారీ కూడా పెడతారు కదా, ఫస్ట్ ఈ శారీ కట్టుకున్నాను. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ లో మీకు రాణి పింక్ షేడ్ వస్తుంది. అన్ని డ్రమ్స్ వీణ అన్ని ఉంటాయి అన్నమాట ఇందులో. డిజైన్ అంతా డ్రమ్స్ వీణనే, ఓవరాల్ శారీ మొత్తం అలాగే వస్తుంది. అండ్ పల్లులో వచ్చేసి హాఫ్ నుంచి రాణి పింక్ వస్తుంది, చూపిస్తాను. ఇలా వస్తుంది అన్నమాట పల్లు రాణి పింక్. అండ్ ఈ రాణి పింక్ లో వచ్చేసి గోల్డ్ వీవింగ్ వస్తుంది అన్నమాట, అంటే గోల్డ్ షేడ్ వస్తుంది మొత్తం రాణి పింక్ మీద, గోల్డ్ షేడ్ వస్తుంది. చాలా బాగుంటది లుక్. యాక్చువల్లీ నా వెడ్డింగ్ పిక్స్ అన్ని సాఫ్ట్ కాపీస్ ఉన్నాయి, వెతుకుతాను, పిక్ పెట్టడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ పెట్టారనమాట ఎంగేజ్మెంట్ లో. ఇది ఎంగేజ్మెంట్ శారీ, కంప్లీట్ గా నా సెలెక్షనే. అండ్ ఈ శారీ ఎలా వస్తుందంటే చూపిస్తాను. యాక్చువల్లీ నేను శారీస్ అన్ని కూడా హోలీ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నా, లైక్ గ్రీన్, పింక్, ఎల్లో, అంటే వెడ్డింగ్ కదా కొంచెం ఈ కలర్స్ అయితే బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను. ఇలా వస్తుంది అనమాట ఈ శారీ మొత్తం. ఇక్కడ వచ్చేసి ఎల్లో శాండిల్ కలర్, అండ్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్, అండ్ డార్క్ గ్రీన్ షేడ్ కూడా వస్తుంది. అండ్ మళ్ళీ ఆల్టర్నేట్ గా ఇలా లైన్స్ లాగా వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా డైమండ్ షేప్ లో వచ్చింది రాణి పింక్ బేస్ మీద. గోల్డ్ వీవింగ్ వస్తుంది అనమాట మొత్తం, గోల్డ్ థ్రెడ్. చాలా చాలా నైస్ గా ఉంటది, మంచి షైనింగ్ ఉంటది, బ్రైట్ గా ఉంటది, సూపర్ శారీ ఇదైతే. ఇలా వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ వస్తుంది బార్డర్. ఓవరాల్ గా శారీ ఇలా వస్తుంది అనమాట, మొత్తం ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది కలర్. దీని మీద బ్లౌజ్ కూడా నేను చాలా గ్రాండ్ గా డిజైన్ చేయించుకున్నాను, అది చూపించాలంటే వీడియో చాలా లెంగ్తీ అవుతుంది, ఇంకో వీడియో చేస్తాను మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్ని. ఇది మొత్తం వచ్చేసి శాండిల్ కలర్ వస్తుంది అనమాట, బాగా నచ్చింది. మొత్తం ఇలా చెక్స్ వస్తాయి అనమాట, చెక్స్ డిజైన్ వచ్చి రౌండ్స్ ఉంటాయి, రౌండ్స్ లో నెమలి వస్తుంది, చాలా బాగుంటది. ఇక్కడ చూడండి షేడ్ కూడా, ఒక డార్క్ షేడ్ వస్తుంది, ఒకటి లైట్ షేడ్ వస్తుంది, మొత్తం గోల్డ్ వీవింగ్ ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి డబల్ బోర్డర్ వస్తుంది, ఎలా అంటే ఇలాగా ఇది మొత్తం డబల్ బోర్డర్ వస్తుంది అనమాట. ఈ డబల్ బోర్డర్ లో ఎలా అంటే ఇక్కడ డాన్సింగ్ డాల్స్ వస్తాయి, రాణి పింక్ బేస్ వచ్చి డాన్సింగ్ డాల్స్ వస్తాయి, కింద వచ్చేసి గోల్డ్ బార్డర్. సో శారీ అంతా కూడా ఇలా శాండిల్ వచ్చేసి, శాండిల్ కలర్ వచ్చేసి మొత్తం ఇలా చెక్స్ వచ్చేసి రౌండ్ డిజైన్ వస్తుంది, మొత్తం ఇలా డిజైన్ వస్తుంది పళ్ళు అది. సో ఈ శారీ మొత్తం ఓవరాల్ గా ఇలా ఉంటుంది అనమాట, మొత్తం శాండిల్ కలర్, సూపర్ లుక్ వస్తుంది, మంచి బ్రైట్ షైనింగ్ ఉంటది. అండ్ ఇక్కడ వచ్చేసి డబల్ బార్డర్. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట, దీనికి గోల్డ్ బోర్డర్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ అండ్ గోల్డ్ జరీ వస్తుంది అనమాట, ట్రిపుల్ షేడ్ లో ఉంటది, సూపర్ షైనింగ్ ఉంటది ఈ శారీ అయితే. ఫస్ట్ యాక్చువల్లీ ఈ శారీ మీద నేను జీలకర్ర వెల్లం పెట్టించుకోవాలి, బట్ టైం లేక ఫస్ట్ కట్టుకున్న శారీ మీదే పెట్టించేసుకున్నాను. శారీ బోర్డర్ వచ్చేసి ట్రిపుల్ బోర్డర్ వస్తుంది అనమాట, ఇలా ఈ శారీ బోర్డర్ వచ్చేసి ఇలా ట్రిపుల్ బోర్డర్ వస్తుంది. ఇది మొత్తం వెడ్డింగ్ శారీస్ కదా, ఇట్లా ఏనుగులు అండ్ అలాగే అమ్మాయిలు ఇట్లా లైట్స్ పట్టుకుని వెళ్తున్నట్టు పెళ్లి ఊరేగింపు లాగా వస్తుంది అనమాట. పైనేమో రాణి పింక్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, కిందేమో గ్రీన్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, కిందేమో గ్రీన్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, అండ్ కింద గోల్డ్ జరీ అనమాట మొత్తం. సో ఓవరాల్ గా ఇలా వస్తుంది ట్రిపుల్ బోర్డర్ ఈ శారీ, చాలా చాలా బాగుంటుంది. కలర్ అయితే మొత్తం ఇట్లా గోల్డ్ షేడ్ వస్తుంది అనమాట, ఇట్లా మూవ్ అవుతూ ఉన్నట్టు ఉంటుంది షేడ్ అంతా, చాలా బాగుంటుంది. పళ్ళులో కూడా ఇలా 3 బోర్డర్స్ వస్తాయి, ఇదే పళ్ళు చాలా బాగుంటది, కట్టుకుంటే మాత్రం సూపర్ లుక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట, ఇది యాక్చువల్లీ నేను పెళ్లికి ముందు ఫస్ట్ ఇది కట్టుకున్నాను అనమాట, గౌరీ పూజ అది చేపిస్తారు కదా, అప్పుడు ఈ శారీ కట్టుకున్నాను. ఇది కూడా మంచి పట్టు శారీ, ఇది ఇలా పెద్ద పెద్ద పీకాక్స్ వస్తాయి, ఆరెంజ్ అండ్ మెరూన్ కాంబినేషన్ వస్తుంది, అండ్ సింగిల్ బోర్డర్ వస్తుంది. ఇక్కడ రాణి పింక్ డిజైన్ లో తామర పూల్ డిజైన్ వచ్చింది. ఇలా శారీ మొత్తం ఇలా పీకాక్స్ ఉంటాయి అనమాట, గోల్డ్ జరీ వస్తుంది, మెరూన్ అండ్
గోల్డ్ స్పాట్ అదే మెరూన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో వస్తుంది. ఇలా పెద్ద పెద్ద నెమళ్ళు వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది ఈ సారీ లుక్. అండ్ ఇంకో డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట. ఇంకా నెమళ్ళ పక్కన ఇలా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. సారీ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది సారీ పళ్ళు. చాలా చాలా బాగుంటది ఈ సారీ అయితే. ఫైనల్ గా నేను అనుకోకుండానే ఈ సారీ మీద జీలకర్ర బెల్లం పెట్టించేసుకున్నాను. సారీ చేంజ్ చేసుకునే టైం లేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ అన్నమాట. ఇది కొంచెం కృష్ణ బ్లూ టైప్ లో వస్తుంది. మీ కెమెరాలో ఎలా కనిపిస్తుందో కానీ ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఫ్లవర్స్ వచ్చేసి గోల్డ్ థ్రెడ్ వస్తుంది, సింగిల్ బోర్డర్ వస్తుంది, ఇట్లా ఏనుగులు వస్తాయి. బోర్డర్ ఇలా ఉంటుంది ఈ సారీ. చాలా బాగుంటుంది, కలర్ నచ్చి తీసుకున్నాను ఈ సారీ నేను. నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ అన్నమాట. ఇది కూడా కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది. ఇది కొంచెం ఇమిటేషన్ పట్టు టైప్ లో సారీ అన్నమాట. ఇది ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి, ఏదైనా పూజలప్పుడు బాగుంటుందని తీసుకున్నాను. ఇట్లా వచ్చేసి రౌండ్ రౌండ్ డిజైన్ వస్తుంది, రెడ్ కలర్ వస్తుంది. మళ్ళీ బోర్డర్ వచ్చేసి గోల్డ్ బోర్డర్ వస్తుంది. వచ్చాయి అన్నమాట. ఇది డబుల్ బోర్డర్ వచ్చింది, కిందేమో మళ్ళీ గోల్డ్, మొత్తం ట్రిపుల్ బోర్డర్. ఇది ట్రిపుల్ బోర్డర్ వచ్చింది. పీకాక్స్ వచ్చినాయి. ఇది యాక్చువల్ గా ఏదన్నా ఏదైనా పూజలు కానీ ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. నైట్ టైమ్స్ లో లుక్ బాగుంటుంది.